హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 100 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే బెల్ సింబల్ కనబడుతుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో చూస్తుంది చెక్క గొలుసు కాదు, ఇది సముద్రపు ఉప్పు తుప్పుగా మారిన ఎనప గొలుసు. ఈ ఫోటో 1885లో తీసిన ఫోటో. ఇందులో మొత్తం 3 మహిళలు, తమ దేశంలో మొదటి మహిళా లైసెన్స్ పొందిన వైద్యులు, ఒకరు ఇండియన్స్, మరొకరు జపాన్ అండ్ సిరియాకు చెందినవారు. టొరంటోలో ఈ రోడ్డు ట్రాఫిక్తో కాకుండా 10,000 ప్రకాశించే పుస్తకాలతో తయారు చేయబడింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పుస్తకాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లవచ్చు. లండన్లో సూర్యుడు వేడిని రిఫ్లెక్ట్ చేసే ఒక భవనం ఉంది. దీని దగ్గర ఉంచిన కార్లు, మెటల్ వస్తువులు దీని వేడికి కరిగిపోతూ ఉంటాయి. డిడ్ 2010లో తన మెటల్ డిటెక్టర్తో ఆడుతున్న 3 సంవత్సరాల బాలుడు 16వ శతాబ్దపు లాకెట్ని కనుగొన్నాడు. దీని విలువ $4 మిలియన్. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తుంది కొంచెం వెరైటీగా ఉంది కదా, దీని పేరేంటో తెలుసా? షిప్స్. జాకీచాన్ ఒక్కసారి మొత్తం 12 సిమెంట్ బ్లాకులను గుడ్డు దెబ్బతినకుండా గుడ్డును చేత్తో పట్టుకొని పిడుగులతో పగలగొట్టాడు. సైనికులు మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అలాంటి సైనికులు నిద్రపోయేటప్పుడు ఒక విమానాశ్రయంలో అతని సైనిక కుక్క అతనికి కాపలాగా నిల్చుంది. 2000 మహిళలపై జరిపిన అధ్యయనంలో వారానికి ఒక యాత్రకు సగటున 34 దుస్తులు, వస్తువులు అవసరమవుతాయని తెలిసింది. అయితే మహిళలు 60 ప్యాక్ చేస్తూ ఉంటారంట. టైటానిక్ నుంచి బయటపడిన ఏకైక జపనీస్ ప్రయాణికుడు ఉద్యోగం కోల్పోయాడు. ఎందుకంటే అతను ఇతర ప్రయాణికులతో మరణించినందుకు జపాన్లో అతను పిరికివాడిగా భావించి ఉద్యోగం తీసేశారు. ప్రపంచంలోకెల్లా బరువైన ఎగిరే పక్షి మ్యూట్ స్క్వాన్. దీని బరువు 18 కిలోలు. హ్యారీ పాటర్ సినిమాని చాలామంది చూసే ఉంటారు. అందులో డంబుల్డోర్ పాత్ర పోషించిన నటుడు రిచర్డ్ హారిస్. అతను ఈ పాత్రను మాత్రమే అంగీకరించాడు. ఎందుకంటే అతను 11 ఏళ్ల మనవరాలు అతను ఆ పాత్ర తీసుకోకపోతే మరలా అతనితో మాట్లాడనని చెప్పింది. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ NYC 1929లో ఈ దృశ్యం కనిపించింది. ఎందుకంటే ఆకాశ అల్మరాలు, అంటే పైన ఉండే కిటికీ గ్లాసులు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల సూర్యకాంతి లోపలికి వచ్చేది. ఇప్పుడొచ్చే గ్లాసెస్ సూర్యకాంతిని నిరోధిస్తున్నాయి. GPRS అంటే అర్థం ఏంటో తెలుసా? జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. DSLR అంటే అర్థం ఏంటో తెలుసా? డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. గడ్డం ఎక్కువగా పెంచుకోవడం వల్ల చర్మం నుండి నీరు కారుకోకుండా ఉంచుతుంది. దీనివల్ల ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది. ఒక సైనికుడి జేబులో ఉంచిన ఈ నాణేలు మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక బుల్లెట్ను తనకు తగలకుండా ఆపాయి. 1980 స్పేస్ ఇన్వెండర్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనే గేమర్స్ వీళ్ళు. ఇది చరిత్రలో మొట్టమొదటి అతిపెద్ద వీడియో గేమ్ టోర్నమెంట్. మనకు తెలియకుండా చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రైలు ఎప్పుడూ ఒకే చోట ఆగుతూ ఉండేది. అందులో ఉండే హెయిర్ కండిషన్ నీళ్లు ఒకే ప్రదేశంలో పడుతూ ఉండేది. అక్కడ ఒక చిన్న పర్యావరణ వ్యవస్థ పుట్టింది. టైగర్ యొక్క నాలుక చాలా గరుగ్గా ఉంటుంది. అది ఎంత గరుగ్గా అంటే గాడ్ నుండి పెయింటింగ్ని తీసేయగలదు, మరియు జంతువుల యొక్క ఎముకల నుండి చర్మాన్ని తీసివేస్తుంది. ప్రపంచంలో అత్యంత అరుదైన విమాన ప్రమాదం జరిగింది, కానీ ఇందులో ఎవరూ మరణించలేదు. ఇది గ్రేట్ బ్రిటన్, October 9, 1960 జరిగింది. మీరు ఎలుకలకు ప్రతిరోజు చెక్కల గింతలు పెట్టినట్టయితే అది మిమ్మల్ని చూసినప్పుడల్లా నవ్వడం ప్రారంభిస్తుంది. భారతీయ మోడల్ నటి పూజా హెగ్డే 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక జరిగింది. అందాల పోటీలో 2వ స్థానంలో నిలిచింది. దీని తర్వాత 2012లో తమిళ సూపర్ హీరో సినిమా మోగముడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆమె 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మోహన్ జోదార్ సినిమాలో నటించింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ శక్తిలో 33%, పెట్రోల్లో 29% అమెరికా ఒకటే ఉపయోగించుకుంటూ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి భవనమైన వైట్ హౌస్లో కత్తులు, ఫోర్కులు, చెంచాలు మొత్తం కలిపి సుమారు 13,000 వరకు ఉంటాయి. ఒక్క ఎర్ర రక్త కణం 1 సెకండ్లో శరీరం మొత్తాన్ని తిరిగి వస్తుంది.
అడవికి రాజు ఎవరు అనగానే మనకు గుర్తుకొచ్చేది మగసింహం. అవును, అడవికి రాజు సింహం, కానీ అది ఆరసింహం మాత్రమే. 90% పైగా వేటాడుతుంది. ఆరసింహం వేటాడితే మగసింహం తింటుంది. మగసింహం తన గుంపుకి రక్షణగా నిలుస్తుందంతే. డాల్ఫిన్లు అద్దంలో చూసుకొని తన మొహాన్ని తాను గుర్తుపట్టగలదు. గబ్బిలం గురించి చాలా వింత విషయాలున్నాయి. అందులో ఒకటి దాని కాళ్ళలో ఉండేవే. ఎముకలు చాలా పలచగా ఉండటం వల్ల అది భూమి మీద నడవలేదు. దీనికి కళ్ళు ఉండవని చాలామంది అంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. కంటి చూపు చాలా తక్కువగా ఉంటుంది. నోటితో మల విసర్జన చేస్తుంది. ఇవి పాలిచ్చి పెంచే పక్షి. ఇది ధ్వని తరంగాలు ఆధారం చేసుకుని ఆకాశంలో ఎగురుతుంది. నిలకడగా, సమానంగా, స్ట్రైట్గా ఇది ఆకాశంలో ఎగరలేదు. ఉరత ముందుపళ్ళు తన జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఎలక్ట్రికల్ హీల్ అనేది సముద్రపు చేప. తన శరీరం నుండి విద్యుత్తుని ఉత్పత్తి చేయగలదు. ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందంటే ఒక మనిషిని చంపేంత, అంటే 500 వోల్ట్ల వరకు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని చంపడానికి ఏదైనా వచ్చినప్పుడు ఈ విద్యుత్తుని ఉత్పత్తి చేసి తనను తాను కాపాడుకుంటూ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవం తేలు విషయం అని చెప్పుకోవచ్చు. తేలు విషయం అత్యంత విలువైంది, ఎందుకంటే దీంతో విరుగుడు మందును తయారు చేస్తూ ఉంటారు. చంద్రుడిపైన మొట్టమొదటిగా ఆడిన ఆటేంటో మీకు తెలుసా? చంద్రుడిపైకి వెళ్ళిన వారు అక్కడ ఆటలాడారు. 1971 అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపైకి వెళ్ళిన అలన్ షెపర్డ్, మరో 2 హ్యోమగాములు గోల్ఫ్ ఆడారు. అయితే వారు హిట్ చేసిన బంతి చంద్రుడి ఉపరితలంపైన చాలా మైళ్ళ దూరం వెళ్ళిందని, అది ఎంత దూరం వెళ్ళిందో తాము గుర్తించలేకపోయామని చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్లో 10 సెకండ్ల యాడ్లకి 14 లక్షల రూపాయల వరకు తీసుకుంటారు టీవీ ఛానల్స్. అంటే సెకండ్కు 1 లక్షకు పైనే అన్నమాట. టీవీ ఛానల్లో వచ్చే యాడ్ల రెవెన్యూలో స్పోర్ట్స్ వాటా గతంలో 10-15% ఉండేది. ఇప్పుడు 20% పెరిగిందంట. కరోనాకు ముందు టీవీ యాడ్ రెవెన్యూలో 28,000 కోట్లు ఉంటే అందులో 2,500 కోట్లు క్రీడల ద్వారా వచ్చేవి ఆదాయం. ఇప్పుడు ఐపీఎల్ వల్ల ఆ ఆదాయం 5,000 కోట్ల వరకు చేరింది. క్రీస్తుశకం 1519 మాజీలాన్ అనే పోర్చుగీస్ నావికుడు స్పెయిన్ నుంచి ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. ఒకే దిక్కుకు 3 ఏళ్ళు ప్రయాణం చేసి ఆ నౌకలో ఒకటి. క్రీస్తుశకం 1522 బయలుదేరి తిరిగి స్పెయిన్కి చేరింది. ఒకే దిక్కుకు 3 ఏళ్ళు ప్రయాణం చేసి తిరిగి బయలుదేరిన చోటికి రావడాన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని ఆయన అప్పుడే ఊహించారు. పగాని హ్యూరాయ్ అనే సూపర్ కారు టైటానియంతో తయారు చేసింది. 1400 బోల్ట్లు వాడారు. ఒక్కొక్క బోల్ట్ విలువ $80, అంటే సుమారు 6,000 రూపాయలు. కేవలం కారులోని ఈ బోల్ట్లు ఖరీదే 84 లక్షలు. ఇక కారు విలువ సుమారు 10 కోట్ల రూపాయలు. 24 గంటల్లో శరీరంలోని రక్తం మొత్తం 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసింది. అది ఉత్తర అమెరికా వెడల్పుకు 4 రెట్లు ఎక్కువ. బ్రిటన్లో ఇప్పటివరకు నమోదైన అత్యంత చల్లని గాలి ఉష్ణోగ్రత -27 డిగ్రీల సెల్సియస్. గ్రాంపియన్లో January 10, 1982 ఇది నమోదైంది. గాలిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి గంటకు 14 గంటల సగటు గాలి వేగం అవసరం అవుతుంది. ప్రతి నిమిషం ఈ భూమి మీద 1 బిలియన్ టన్నుల వర్షపు నీరు పడుతూ ఉంటుంది. నీరు గడ్డగట్టినప్పుడు 9% విస్తరిస్తుంది. గడ్డగట్టిన నీరు మంచిగా ఉన్న నీటి కంటే తేలిగ్గా ఉంటుంది. అందుకే మంచిగా ఉన్న నీటిలో తేలుతూ ఉంటుంది. మానవ కన్ను చూడగల అతి చిన్న కణం లేదా డాట్ సుమారు 0.004 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. సాధారణ సైజులో ఉన్న కాగితాన్ని 8 సార్లు కంటే ఎక్కువసార్లు చేతితో మడవలేం. ఇప్పటివరకు అతిపెద్ద కాగితం ముక్కను 13 సార్లు మడతపెట్టడం జరిగింది. 1990 బ్రిటన్లో ఆత్మహత్య ప్రయత్నం చేయడం పెద్ద నేరం. దానికి ప్రభుత్వం విధించే శిక్ష ఏంటో తెలుసా? ఉరితీసి చంపడం. $185 బిలియన్ సంపాదనతో టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉద్యోగం లేకుండా ఉన్నారు. ఆల్బాటాస్క్ అనే ఒక పెద్ద పక్షి. ఇది భూమి మీద ల్యాండింగ్ లేకుండా 6 సంవత్సరాలు ఉండగలదు. ఇది పుట్టిన 6 సంవత్సరాలు భూమిని తాకకుండా సముద్రంలో ఎగురుతూ గడపగలదు. ప్రజలు భూమి మీద కేవలం 2.5 మిలియన్ సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ డైనోసార్లు 160 మిలియన్ సంవత్సరాలు జీవించాయి. ప్రపంచవ్యాప్తంగా మద్యం వల్ల 10 సెకండ్లకు ఒకరు చొప్పున మరణిస్తూ ఉన్నారు. భూగ్రహం మీద నివసిస్తున్న జనాభా సంఖ్య కన్నా
మనిషి చర్మం మీద నివసిస్తున్న సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువ. అరుదైన పుస్తకాలను దొంగిలించుకొని వెళ్ళకోకుండా డూలిన్లోని ఒక గ్రంథాలయంలో పుస్తకాలు చదివే సమయంలో వారి గదులకు తాళాలు వేస్తారు. పెంగ్విన్ పక్షి నేల మీద ఉన్నప్పటికంటే నీటిలో ఉన్నప్పుడు దాని కంటి చూపు చాలా చురుగ్గా ఉంటుంది. మనిషి శరీరంలో మొత్తం బరువులో ఎముకల సంఖ్య 14% వరకు ఉంటుంది. ఫోన్లు తయారు చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 7 నదులు కలిసి ఒకే ఒక చోటు సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగభద్ర, కృష్ణవేణి, భీమ, పలాపహరిణి, భావనాసి నదులు కలిసే ప్రదేశం సంగమేశ్వరం అంటూ ఉంటారు. ఈ నదుల్లో భావనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే. పుచ్చకాయలో చాలా ఔషధ గుణాలున్నాయి. వీటి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వాటితో సహా జ్యూస్ చేసుకొని తాగితే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మన విశ్వం 1 సెకనుకు 72 కిలోమీటర్ల చొప్పున అన్ని వైపులకు వ్యాపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఐక్యూ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ కారణంగా వీళ్ళు డిప్రెషన్కు గురైతే మిగతా వాళ్ళకంటే వీళ్ళపై 3 రెట్లు ఎక్కువగా ప్రభావం ఉంటుంది. 1 సెకండ్లో 1000వ వంతును జిఫ్ అంటారు. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయను ఒక చివర కోసి కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచాలి. ప్రేమను చెప్పడానికి ఇంగ్లీష్లో లవ్ అనే పదం ఒకటే ఉంటుంది, కానీ సంస్కృతంలో ప్రేమ అనే అర్థం వచ్చే పదాలు 96 ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్తో చేసిన ప్రయోగాల ఫలితంగా తెలిసింది ఏంటంటే వ్యాయామం చేసేవారు సాధారణ వ్యక్తుల కంటే 10 సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారు. కెనడా దేశం తన తొలి ఉపగ్రహాన్ని 1962లో అంతరిక్షంలోకి పంపింది. అమెరికా, రష్యా తర్వాత సొంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించే దేశం కెనడానే. కీబోర్డు ఏటవాలుగా ఉండేది టైపింగ్ సౌకర్యం కోసం కాదు, ఏకీ నొక్కామో కనిపించేందుకు. అసెంబుల్డ్ H6D 400C అనే కొత్త కెమెరా 400 మెగాపిక్సెల్ కలిగి ఉంటుంది. ఈ కెమెరా 2.4 GB సైజు గల ఫోటోను తీయగలదు. దీని ధర అక్షరాల 30,64,000. మనకు గురక పెట్టే సమయంలో కళలు రావు. కళలో మనం ఎక్కువ వేగంగా పరిగెత్తలేము. ఎంత గుర్తు తెచ్చుకున్నప్పటికీ కళ ఎక్కడి నుండి మొదలైందో చెప్పలేము. దక్షిణాఫ్రికాలో వానపాములు చాలా పెద్దగా పెరుగుతాయి. ఇప్పటి వరకు 22 అడుగుల పొడవైన వానపామును గుర్తించారంట. ప్రపంచంలో కెల్లా తెల్ల జిరాఫీ కెన్యా దేశంలో ఉందంట. 1821లో థామస్ జెర్నింగ్ డ్రై క్లీనింగ్ యంత్రాన్ని కనుగొన్నాడు. అంతేకాదు అమెరికాలో మేధో హక్కు పొందిన నల్లజాతీయుల్లో మొట్టమొదటి వ్యక్తి కూడా ఇతనే. మనం చదువుకునేటప్పుడు చాక్లెట్ తినడం మన బ్రెయిన్ యాక్టివ్గా మారడమే కాకుండా సబ్జెక్టులోని సమాచారం మన బ్రెయిన్ చాలా తెలివిగా తెలుసుకోగలదంట. మనకి ఆధార్ కార్డులు ఎలాగున్నాయో పశ్చిమ బెంగాల్లో ప్రతి ఒక్క ఆవుకు కూడా ఖచ్చితంగా ఫోటో ఐడెంటిటీ కార్డు కంపల్సరీగా ఉంటుంది. బ్రూస్లీ ఫైట్ చేసేటప్పుడు అతని కదలికలు ఎంత వేగంగా ఉంటాయంటే సినిమాల్లో కదలికలు సరిగా కనిపించడం కోసం వేగం తక్కువ చేసి చూపిస్తారు. గ్రీన్లాండ్లో సొరచేపల జీవితకాలం 272 సంవత్సరాలు, వాటిలో కొన్ని 500 సంవత్సరాల వరకు జీవించగలుగుతాయి. మాంటీస్ రొయ్యలు బుల్లెట్ యొక్క శక్తితో గుద్దగలవు. అవి ప్రకృతిలో వేగవంతమైన మరియు అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి. గెలాక్సీలో ఉన్న నక్షత్రాల కంటే భూమిపైన చాలా చెట్లు ఉన్నాయి. పాలపుంతలో గెలాక్సీలో 10 బిలియన్ నుండి 400 బిలియన్ నక్షత్రాలు ఉండవచ్చని నాసా అంచనా వేసింది. భూమికి 3 ట్రిలియన్ల పైగా చెట్లు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద టైర్ తయారీదారులు లేగో, బ్రిడ్జ్స్టోన్ లేదా గుడ్డియర్ వంటి ఇతర టైర్ల తయారీదారుల కంటే కంపెనీ 50% కంటే ఎక్కువ టైర్లను ఉత్పత్తి చేస్తుంది. మేఘాలు చాలా తేలిగ్గా కనిపిస్తాయి కదా, కానీ సైన్స్ వేరేగా చెప్తుంది. ఎండ రోజుల్లో మనం చూడగలిగే సగటు క్యూములస్ మేఘం బరువు 500,000 కిలోలు, అంటే 1.1 మిలియన్ పౌండ్లు. చంద్రుడు పగటిపూట చాలా వేడిగా ఉంటాడు. 224 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. కానీ రాత్రి వేళ చాలా చల్లగా ఉంటాడు. -243 డిగ్రీలు ఉంటాడు. దక్షిణ అట్లాంటిక్ ద్వీపమైన ట్రిస్టండాలో బంగాళదుంపలను ఒకప్పుడు కరెన్సీగా ఉపయోగించేవారు. కోకోకోలా సంస్థ తమ మొట్టమొదటి సంవత్సరంలో 25 సీసాలు మాత్రమే విక్రయించింది. కానీ ఇప్పుడు ప్రతిరోజు
190 crore కోకోకోలా సీసాలు అమ్ముడవుతున్నాయి. మీరు కారులో కూర్చున్నప్పుడు కారు డాష్ బోర్డు పైన మీ పాదాలు ఎప్పుడూ ఉంచకూడదు, ఎందుకంటే హెయిర్ బ్యాగ్స్ చిన్న బాంబుల్లా ఉంటాయి, అవి మీ కాళ్ళని విరగొట్టే శక్తి ఉంటుంది. కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి ఇవ్వడంతో పాటు బ్రెయిన్ను డ్యామేజ్ నుంచి రిపేర్ చేసే సామర్థ్యం సంగీతం కలిగి ఉంటుంది. ఒక స్త్రీ తన జీవితకాలంలో దాదాపు 3500 రోజులు ఋతుస్రావ్యంతో గడుపుతుంది, అంటే దాదాపు 9.8 సంవత్సరాలతో సమానం. 1920లో యుఎస్లోని మొదటి డిజైన్లో ఒకటి ఎలక్ట్రికల్ హెయిర్ డ్రయర్. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన జైలు తేహార్ జైలు. థామస్ ఎడిసన్ 1876లో ఎలక్ట్రికల్ పెన్నుని కనిపెట్టాడు. అది తర్వాత 1891లో మొదటి టాటూ మిషన్గా మారింది. ఎవరైనా ఒక వ్యక్తి కళలోంచి మేల్కొన్నప్పుడు అతను లేదా ఆమె లేచిన 5 నిమిషాల తర్వాత 50% కళని మర్చిపోతారు. దాదాపు 90% కళలు 10 నిమిషాల్లో మర్చిపోతూ ఉంటారు. శృంగార తార సనీలియన్ కూడా సరోగసి ద్వారా 2 కవలపిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాకుండా మరో బిడ్డను సనీలియన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సనీలియన్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సినిమాలు చేస్తుంది. మనిషిలాగానే కుక్కలు కూడా కళలు కంటూ ఉంటాయి. చాలాసార్లు కుక్కలు నిద్రలో కాళ్ళు ఊపుతూ కనిపిస్తాయి కదా, వాస్తవానికి అవి నిద్రలో కళ్ళగనే సమయంలో అలా చేస్తూ ఉంటాయి. జెల్లీ ఫిష్కు సహజంగా మరణం లేదంట, ఏదో ఒక జీవి చంపాల్సిందే, లేకపోతే చావదు. అన్ని వేళ గోర్లు ఒకేలా పెరగవంట, వేళ్ళు ఎంత పొడవుగా ఉంటే గోర్లు అంత వేగంగా పెరుగుతాయంట. మనం భోజనం చేయడానికి తీసుకునే సమయం నిమిషాల్లోనే ఉండవచ్చు, కానీ అది పూర్తిగా అరగడానికి 12 గంటలు పడుతుంది. అత్యంత కూరుడిగా పేరొందిన హిట్లర్ తన చివరి రోజుల్లో శాకాహారం తినేవాడంట. దీనికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. వాటిలో ఒకటి ఆహారం కోసం జంతువుల్ని హింసించడానికి భరించలేకపోవడమేనంట. ఫేస్బుక్ కనుగొన్న మార్క్ జుకర్బర్గ్ తన ప్రైవసీ కోసం $3 కోట్ల ఖర్చు పెట్టి తన ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళని కొనేశాడు. సంగీత విద్వాంసుడు బోధోవెన్ వినికిడి శక్తి కోల్పోయిన తర్వాత తన పియానో కాళ్ళను విరగొట్టి నేల మీద పెట్టి వాయించేవాడు. నేల మీద ప్రకంపనాల ఆధారంగా సంగీతాన్ని అనుభవించేవాడు. అంతరిక్షంలో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ను నిర్మించడానికి చైనా $185 మిలియన్ పైగా ఖర్చు చేసింది. బీన్ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నే టీవీ షోలకు వెళ్ళినా అన్నిట్లోనూ అతను రిజెక్ట్ చేశారు. ఎప్పుడైతే అతను సొంతంగా మిస్టర్ బీన్ షోను ప్రారంభించగానే అది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. జేమ్స్ మరియు కేరీ అనే ఇద్దరు రైతులు ఫ్రూట్ సాలాడ్ అనే ఒక చెట్ని డెవలప్ చేశారు. ఒకే చెట్టుకి 7 వేర్వేరు రకాల పండ్లు కాయడం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి పొందిన ఒకే ఒక్క శాస్త్రవేత్త మేరీ క్యూరీ. రోల్స్ రాయల్ కారు తయారు చేయడానికి 6 నెలలు పడుతుంది, మరియు రోల్స్ రాయల్ కారు యొక్క యావరేజ్ లైఫ్ 100 సంవత్సరాలు. అయితే టయోటా కారు 13 గంటల్లోనే తయారు చేయబడుతుంది, దాని యావరేజ్ లైఫ్ 10 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో Angel1 ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీ పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబర్, అలాగే ఒక ఎంప్టీ పేపర్ మీద సంతకం చేసి పక్కన పెట్టుకొని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి CTC ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.